ప్రేమా యేసుని ప్రేమా యేసుని ప్రేమా యేసుని ప్రేమా కెనడాకు వెళ్ళినా అమెరికాకు వెళ్ళినా ఢిల్లీ మద్రాస్ బొంబాయి కలనా ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు నా దేవుడు 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 అతడే 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 యేసుక్రీస్తు అతడే 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 యేసుక్రీస్తు అతడే 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 యేసుక్రీస్తు అతడే 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 యేసుక్రీస్తు ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, అందరు బాగున్నారు కదూ? దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, మనం చేసుకునే ప్రార్థన మనకి ఆశీర్వాదకరం అవుతుంది. ఎప్పుడైతే ప్రార్థనా పనులు కుటుంబంలో ఉంటారో, ప్రార్థన చేసేవారి ఇల్లంతా కూడా దేవుని యొక్క దీవెనతో నింపబడుతుంది. 85వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం. 85వ కీర్తన 4, 5, 6 వచనాలు మటుకు మనం ధ్యానం చేద్దాం. మా రక్షణకర్త వగు దేవ, మా వైపునకు తిరుగుము, మా మీద నున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీ మరలా మమ్మను బ్రతికింపవా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ దీనదాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వసపరుచుకొని కుటుంబం వేయబడిన నీ బంగారు మాటలు వచిస్తుండగా ఈ వాక్యము మా అందరికీ మా జీవితాలకు దీవెనకరంగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కోరహు కుమారులు రాసిన ఈ కీర్తన ఎంత చక్కగా వారు మరి ఈ మాటలు చెప్తున్నారంటే, మా రక్షణకర్త వగు దేవా. నిజమండి, దేవుడు మన రక్షణకర్త, మనకు రక్షణ ఇచ్చినవాడు. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షింపబడతారు. దేవుడు రక్షించేది ఇహలోకంగా పరలోకమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ లోకంలో మనకి రక్షణ కావాలి, కాపుదల కావాలి. పెద్ద పెద్ద వారికి పెద్ద సెక్యూరిటీ ఉంటాయి, కానీ సామాన్యులకు సెక్యూరిటీ ఎవరంటే దేవుడు తన దూతలను మనకి తోడుగా ఉంచుతాడట. ఈ లోకంలో కూడా బీదవారికి కూడా, దిక్కులేని వారికి కూడా దేవుడు ఏమై ఉన్నాడంటే దిక్కై ఉన్నాడు. ఆయన మన రక్షణకర్త. చివరికి మనం ప్రాణం విడిచిన తర్వాత మన ఆత్మను నరకానికి వెళ్ళిపోకుండా రక్షించేవాడు, కాబట్టే ఆయనకు రక్షణకర్త అనే పేరుంది. ఈ కోరహు కుమారులు ఆ రక్షణను వారు అనుభవిస్తున్నారు, దేవుని కాపుదలను వారు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ మాటతో దేవుణ్ణి పిలుస్తున్నారు, మా రక్షణకర్త వగు దేవా అని చెప్పి ఏమంటున్నారంటే, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. హల్లెలూయ. ఆయన మన వైపు తిరగాలి ఏంటి, నిజంగానే మనం ఆయన వైపు తిరిగితే మన వైపు ఆయన తప్పకుండా తిరుగుతాడు. హల్లెలూయ. ముందు మనం ఆయన వైపు చూడాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని మనం అన్నీ కోరుకోవాలి. అప్పుడు తప్పకుండా ఆయన కృపయందు నమ్మిక ఉంచి వారిని, ఆ కృపకు వేడుకుని వారంటే దేవునికి ఇష్టమట. కాబట్టి మనం ఆయన వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరగడా, మనల్ని కనుదృష్టిలో ఉంచుకోడా? మనం రోజు ప్రార్థన చేస్తే నీ మీద ఆయన కనుదృష్టి ఉండదా? నీ కుటుంబాన్ని చల్లగా చూడట, తప్పకుండా దేవుడు మన కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. కాబట్టి ముందు మనం ఆయన వైపు మనము చూద్దాం. హల్లెలూయ. ఇక్కడ అదే మాట వాళ్ళు అంటున్నారు, మా వైపు చూడు ప్రభా, మా వైపు తిరుగునైనా నా మీద ఎన్నాళ్ళు నీ కోపం ఉంటుంది అండి. నిజమే, దేవునికి ఎందుకు కోపం వస్తుంది? మనం ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్య ప్రకారంగా జీవించకపోతే ఆయన కోప్పడతాడు. కోప్పడే హక్కు ఆయనకి లేదా అండి? మనం మన పిల్లలు తప్పు చేస్తే కోప్పడమా?
మన పిల్లలు మన మాట వినకపోతే కోపపడమా? కాబట్టి దేవుడు కోపపడడు అని అనుకోకండి. ఆయన చాలి కలిగిన దేవుడే, ప్రేమామయుడే, కరుణామయుడే, దయామయుడే. కానీ మన ఇష్టానుసారంగా మనం దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నప్పుడు ఆయనకి కూడా కోపం వస్తుంది. ఆయన కోపం మళ్ళా చల్లార్చాలంటే కోరహు కుమారులు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ అడుగుతున్నారు, మా రక్షణకర్త దేవా, మా మీద ఎన్నాళ్ళు కోపగిస్తావయ్యా, మా మీద కోపం వద్దునైనా, మరలా మేము నీ కోపాన్ని మేము చూడలేము, తట్టుకోలేము, నువ్వు మాట్లాడకపోతే మేము బ్రతకలేము, నువ్వు మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచకపోతే మేము నశించిపోతాం ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నారు. కాబట్టి దేవుని కోపం చల్లారదండి, తప్పకుండా చల్లారుతుంది. మనం బ్రతిమాలితే చాలండి, దేవుడు వెంటనే కరిగిపోయేవాడు. ఒక్కోసారి మనుషులు మనం ఎంత బ్రతిమాలిన వారు మన మాట విన్నారు, పట్టించుకోరు, లేకపోతే మన మీద కరుణ చూపరు. కానీ దేవుడైతే అలా కాదండి, ఒక్కసారి ఆయనకి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన కోపం అంతా చల్లారిపోయి మరలా నిన్ను హత్తుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. అంతటి గొప్ప ప్రేమామయుడు మన యేసయ్య. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. హల్లెలూయా. నిజమే, తరతరములు నీ కోపాన్ని సాగిస్తావు ప్రభా, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా. చూడండి ఎంత మంచి ప్రార్థన. దేవుణ్ణి విధేయతతో, వినయంతో మనం కూడా దేవుణ్ణి ఎప్పుడూ వినయంతో ప్రాధాన్యపడుతూ ఆయనకు దయ కలిగించే మాటలు మనం మాట్లాడుతూ ప్రార్థన చేసినప్పుడు ఏంటి, ఆయన కోపం అట నిమిషం మాత్రం ఉంటుందట, ఆయన ప్రేమ తరతరాలు నిలుస్తుంది. హల్లెలూయా. కోపం అయితే నిమిషం మాత్రమే, ఆ నిమిషంనే మనం భరించలే. ఆ నిమిషంలో వచ్చే ఒక్క కోపము ఎంత నష్టాన్నైనా మనకు తీసుకొని రావచ్చు, కానీ ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ మన మీద తరతరాలు మన పిల్లల పిల్లలకి కూడా నిలిచి ఉండేది. అందుకని ఆయన కోపాన్ని రేపవద్దు. ఆయన కోపాన్ని రేపి ఒక్క నిమిషం కూడా ఆయన కోపాన్ని మనం భరించలేం. కాబట్టి ఆయన ప్రేమను పొందుకుందాం. ఆయన మనతో మాట్లాడితేనే మనం బ్రతుకుతాం. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం కానీ మాట్లాడకుండా, దేవుని వాక్యం జోలికి మనం వెళ్లకుండా, ఆ మాటలు చదవకుండా, ఆ మాటలు వినకుండా మనం బ్రతికితే అది బ్రతికే కాదు. నీవు లేని జీవితము, నీవు లేని బ్రతుకు బ్రతికే కాదు. కాబట్టి ప్రభువు మీద మనం ఆనుకొని ఉందాం. ఆయన మాట చొప్పున మనం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, ఈ వాక్యం ద్వారా ఎన్నో సత్యాలు మాకు నేర్పించావు నాయన. నిన్ను బ్రతిమాలే ఆ ప్రార్థన మాకు నేర్పించినందుకు వందనాలు నాయన. నిత్యము నీ ప్రేమను పొందుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నావు తండ్రి. ఆమేన్. వ్యసనములను తాను వహించి నా రోగములను భరించిన ప్రేమ, నా దోషములను క్షమించి నన్ను నిర్దోషిగా చేసిన ప్రేమ. లోకము చేయవా మానము పొంది కలువరి గిరిలో శ్రమలు సహించి ప్రాణము నిచ్చిన ప్రేమే.